వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు జనాల్లోనికి తమ తమ మేనిఫెస్టోలు మరియు సిద్ధాంతాలతో జనాల్లోనికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ మరియు జనసేన ఒక కూటమిగా ఏర్పడి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే మరోపక్క వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోనికి వచ్చేందుకు ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాలను ఎంచుకుంటుంది ఈ ప్రభుత్వం అభివృద్ధి శూన్యం అనే సంగతి అందరికీ తెలిసిందే రాజధాని విషయంలో కూడా ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదు అవతల పక్క రాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనే మేటి సిటీలలో ఒకటిగా నిలిస్తే అసలు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అందువల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్ళిపోయింది టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఓటమి తథ్యం అనే విషయాన్ని అన్ని సర్వేలు చెప్పడంతో ఎలా అయినా గెలవాలనే తపనతో వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లను సృష్టించిందని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది ఈ సందర్భంగా ఆ పార్టీ చీఫ్ అచ్చెంనాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల సంఘంకి ఫిర్యాదు చేశారు మన దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉపాధ్యాయుల సమక్షంలో జరుగుతుందని కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి జగన్ వాలంటీరీ వ్యవస్థతో ఎన్నికలు జరిపించే స్థితి వచ్చిందని చెప్పుకొచ్చాడు ఆయన అయితే అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఓటు వెరిఫికేషన్ ప్రక్రియ జరిగిందని కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ జరగలేదంటూ నాయుడు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా పది లక్షల మంది ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ కి అప్లై చేశారని వీటిపై ఎన్నికల సంఘం సరిగా దృష్టి సారించలేదనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు గతంలో ఆంధ్రప్రదేశ్ ఒక కుటుంబానికి సంబంధించిన ఓట్లు ఒకే పోలింగ్ బూత్ పరిధిలోనికి వచ్చేవని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఇంట్లో పది మంది ఉంటే ఆ పది మందికి వేరు వేరు పోలింగ్ బూతులు కేటాయిస్తున్నారని చెప్పుకొచ్చారు చనిపోయిన వారి పేర్లతో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడాన్ని గమనించాము అంటూ ఆధారాలతో సహా ఆయన ఎలక్షన్ కమిషన్ కి నివేదిక అందించారు దాదాపుగా నూట అరవై పోలింగ్ స్టేషన్లు ఈసీ నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి యని దయచేసి వీటి అన్నిటినీ పరిశీలించి దొంగ ఓట్లను రద్దు చేయాలంటూ నాయుడు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు